ప్రజా ప్రతినిధి అయి ఉండి ప్రజాస్వామ్య బద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్ గా మారారని, తాండూరులో రౌడీ రాజ్యం చేస్తున్నారని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం బషీరాబాద్ మండల కేంద్రంలో బీజేపీ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, బీజేపీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నాయకులు నరేష్ మహారాజ్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత మొదటిసారి తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి స్వాగతోత్సవ కార్యక్రమం సభావేదికపై నాయకులు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. 30,000 మందితో నిర్వహిస్తామన్న స్వాగతోత్సవ కార్యక్రమంలో పట్టుమని 1,000 మంది కూడా లేరని అన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కోర్టులో ఉందని, అది కోర్టు తెలుస్తుందని అన్నారు. 3 సంవత్సరాలుగా లేని ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండవలసిన వ్యక్తి, నేడు బౌన్సర్స్ పోలీసుల మధ్య ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయారని పేర్కొన్నారు. తాండూరులో రౌడీ రాజ్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ సభ పబ్లిక్ మీటింగ్ లో నాయకులు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. మొగతనం అనే మాటకు రాజకీయాలకు ఏమీ సంబంధమని అన్నారు. మాట్లాడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, వాటి బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. ఓ బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నేడు గ్యాంగ్స్టర్ గా మారారని అన్నారు. సభ వేదికపై ఇప్పటి నుంచి ఎన్నికల వరకు ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలను అందిస్తానమని, ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యేలను అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికలు వచ్చాక నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు బస్రాజ్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా మనసు స్వాగతం చెబుతూ, ఖచ్చితంగా రాజకీయానికి సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు లేదా నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడినట్టు దిగజారి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే సంస్కారం అయినటువంటి పార్టీలో ఉన్నాము, ఒక పద్ధతి కలిగిన పార్టీలో ఉన్నాము కాబట్టి మా మనసు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనేది మాత్రము మా మీద మనతో బాధ్యతగా భావించి ఒక 2 విషయాలు చెప్తాను. నిన్న ఏదైతే 20,000 మందితోని 30,000 మందితోని ఒక జులూస్ తీసిండ్రు, అందరు చూసిండ్రు 30,000 మందితో అన్నారు, అంటే 1,000 మంది కూడా రాలే. వచ్చిన రోజు దాంట్లో సగం మంది పోలీసు వాళ్ళు అయితే, సగం మంది ప్రైవేటు బాడీ గార్డులు. నిన్న వచ్చిన పరిస్థితి చూస్తుంటే అక్కడ ఉండే ఆ జులూస్ లో కానీ ఆ పోలీసు వాళ్ళ వాళ్ళ వీళ్ళని చూస్తుంటే తప్పుగా అనుకోకపోయినా మీడియా ముఖంగా ఇక్కడ తాండూరు ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చిన్న ఉన్నప్పుడు ఆ కోర్టు ముందర నుండి పోతుంటే ఏం చేస్తారంటే, ఎవరన్నా చిన్న వాళ్ళు వస్తే ఆ బస్ స్టాండ్ నుండి వస్తుంటే కోర్టు ముందర వస్తే ఇట్లా హాత్ కార్డ్ వేసి తీసుకుపోతుండే ఒక్కొక్క చిన్న దొంగలకు. పెద్ద దొంగలు వస్తే మాత్రము 10-10 మంది పోలీసు వాళ్ళు వ్యాన్లు వేసుకుని వస్తుంది. ఆ పరిస్థితి చాలా స్కూల్ వేస్తారు అంతా ఇప్పుడు చూడాల్సి వచ్చేది. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కొత్త ఏమైనా అయిందా? 3 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి, ఎమ్మెల్యేగా ఎన్నికయి. ఇప్పుడు రావడానికి ప్రజల మధ్యన ఉండాల్సిన వ్యక్తి బందోబస్తు మధ్యన వస్తే పబ్లిక్ ఏం కలుస్తారు? ఉత్తప్పుడే 10-10 కార్లలో తిరిగి ఇక్కడో కూడా అక్కడో కూడా అంతా రౌడీ షీటర్లను పెట్టుకొని తిరిగినట్టు తిరిగితే కామన్ పబ్లిక్ ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పోలీసు వాళ్ళు ఎవరు వచ్చింది? ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే ప్రజలకు అంచెలంచెలుగా భద్రత పెంచుకుంటూ పోయి ప్రజలకు దూరం చేస్తే మీరు ఏం సంకేతం ఇద్దామనుకున్నారు? తాండూరుకు ఏం అందిద్దామనుకున్నారు? ఉండేది ఎట్లా? హైదరాబాద్ లో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఎట్లా అందుబాటులో ఉండలేదు? వారంకో 10 రోజులకో 15 రోజులకోసారి వస్తున్నారు. సరే వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మేము ఉత్తర మీ నాయకుల్ని దాటుకొని పోనీకైనా ఇబ్బంది ఉంటాడు ప్రజలకు. ఇప్పుడు ఇక పోలీసు వాళ్ళు స్టేట్ గన్లు పెట్టుకొని వస్తున్నారు. నీవు నీ పుట్టినరోజు వేడుకలకు బౌన్సర్ల 20 మందిని 30 మందిని వేసుకొని తిరుగుతావు. ఇప్పుడు మళ్ళా తాండూరుకు వస్తే ఇదేదో కొత్తగా వచ్చినట్టు, నిన్ననే ఎలక్ట్ అయినట్టు ఎమ్మెల్యే వచ్చి ఎందుకు ఇద్దాం కామా? ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తులు, ప్రజా సమస్యల గురించి ప్రజాప్రతినిధిగా రావాల్సిన వ్యక్తి అంగు ఆర్భాటంతో ఏం సాధించినా మనం వచ్చారు. కామన్ జనాలకు తెలుస్తలేదా? ఇంకో పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, మేధావి చదువుకున్నాడు కదా, పాండిత్యం ఉన్నది కదా,
నిన్నా మాట్లాడుతున్నాడు నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళ కాలీలు కొడతాం ఏం మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సరే ఆ వీడియోలలో ఎవడో లోపర్ గాలు మాట్లాడినట్టు నెంబర్ 1 నెంబర్ 2 అయితే మోడీ అమిత్ షా అంటే కాలీలు కొడతాం అంటే ఒకసారి మంది నవ్వుకుంటున్నారు మీ సంస్కారం ఏంది మీరు చదువుకున్నది ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం ఆ ఇంటికి ఒక 2 3 కిలోమీటర్ లోపల కూడా అర్హత లేని మీరు ఈ రోజు కాలీలు కొట్టినాం అదే మొన్నట్టు ఆకాశం మీద ఉమిస్తే ముఖం మీద పడ్డట్టుంది జనాలు నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక బైరంగ సభ ద్వారా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలంటే తాండూరుకు మేము ఇది చేస్తాము ఈ రోజు తాండూరు కోసము అదే స్వాతి ముత్యమో అని ముత్యమో చెప్తున్నారు కదా స్వాతి ముత్యమైనా అని ముత్యమైనా తాండూరుకు ఏమైనా పనికొచ్చే పని చేసే తిన్న చెప్పాలి ఒకడేమంటాడు తోడేలు పాములు చీమలని మాట్లాడతాడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జనాలకు అసలు నేను పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా సూటిగా అడుగుతున్నాను దయచేసి మాకు ఇంకోటి కూడా చెప్తున్నాం సరే మీకేమన్నా పర్సనల్ గా ఉండి ఈ కేసులన్నీ ఉన్నాయి కదా మాకు తెలియదు అంటున్నారు కదా డ్రగ్స్ కేసులు అవన్నీ భయం ఉంటే పెట్టుకోండి కానీ మా తాండూరు ప్రజలు మంచోళ్ళు మీ దగ్గరికి ఎవరు రారు మీ మీదకి ఎవరు రాళ్ళు కొట్టరు కట్టెలతో కొట్టరు చెప్పులతో కొట్టరు ఏం కొట్టరు మీరు పబ్లిక్ మధ్యకి రండి అనవసరంగా భయాందోళన గురించి బౌసర్లు ఈ గన్మెన్లు స్టేర్ గన్లు తీసుకొని వచ్చి ఈ గ్యాంగ్స్టర్లు చూసినట్టే చూస్తున్నారు పబ్లిక్ నువ్వు ప్రజాప్రతినిధి ఎట్లయితావు ఇందుకోసం అన్ని నోటేసింది నీ దగ్గర రావాలంటే ఇంతమంది నువ్వు గ్యాంగ్స్టర్ లాగా వస్తావా నువ్వు తాండూరుకు వచ్చినప్పుడు ఏం సాధించినావని చెప్పేసి కోర్టులో అంశం ఉన్నది వాళ్ళు తేలుస్తారు నువ్వేదో సాధించినట్టు వచ్చేసి ఇక్కడ పెద్ద గానా బజానా పెట్టుకొని కొత్తగా చెప్తున్నారు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు రౌడీ రాజ్యం ఎవరికి పేరు పెట్టిస్తారు ఎస్ నేను కూడా మొదటిసారిగా బసిరాబాద్ కేంద్రంగా మా నాయకులందరి ముందని చెప్తున్నా గత 10-15 రోజులుగా నా మీద కూడా తీవ్రమైన బెదిరింపులు చిల్లరలు మీరు అక్కడ చూడండి మొత్తం ఆయన ఇంత చూస్తే ఒక్కడు కూడా ఒక తెలి సంస్కారం ఉన్నాడు ఇవ్వడం కనిపిస్తున్నారు పక్కకు వచ్చేస్తే బాడీ వీడి రెడ్కొనిట్లు వస్తుంటే ఏంటది ఇండ్ల మీద దాడులు చేస్తారు రాత్రికి ఫోన్లు చేస్తారు చెప్పే టైం ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో చెప్తాము ఎవరెవరితో ఫోన్లు మాట్లాడిస్తారు బెదిరింపులు చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు చేయండి ఇదేనా ఎందుకోసమేనా మీకు ఓట్లేసింది దమ్ము ఉంటే మొగోళ్ళు అయితే మొగోళ్ళకు రాజకీయం ఏం సంబంధం అండి రాజకీయం చేసేది మొగోళ్ళని ప్రూవ్ చేసుకోవడానిక అంటే రాజకీయానికి వచ్చిన వాడు మొగోడని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే రాజకీయాలకి రావాల్సిన అవసరం లేదు తెలుస్తుంది మందికి మొగోడని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి మొగతనం ఉంటే మొగతనానికి రాజకీయాలకు ప్రజాసేవకి ఏం సంబంధము ఏమన్నా ఘోషుణ్ణి మాట్లాడుతున్నారా మీరు కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఇక అవలక్షణాలు ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే మా స్థాయి తగ్గించుకున్నట్టయితుంది కాబట్టి మేము ఒక్కటి చెప్తున్నాం ఈరోజు సంస్థాగత నిర్మాణానికి సంబంధించి మీటింగ్ అయింది ఖచ్చితంగా మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని దాడులు చేసినా ఏం భయపడేది లేదు ఎక్కువ ఏం చేస్తారు చంపేస్తారు అంతే కదా అంతకుమించి ఏం చేయరు గత వారం 10 రోజులుగా తాండూరు ఎట్లయిపోయిందంటే ఈ చిల్లర వ్యక్తులందరినీ తీసుకొని వచ్చేసి ఒక రౌడీ రాజ్యం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఈ గౌసర్లను గన్మెన్లను పెట్టుకొని ఏదైనా చేయాలనుకుంటున్నారో పోలీసు వాళ్ళని ఈరోజు నాకు అడుగుతా ఉన్నారు మా పార్టీ వాళ్ళతో అడిగితే పోలీస్ కంప్లైంట్ ఏం చేస్తారు పోలీసు వాళ్ళు నీవు ఉన్నారు ప్రభుత్వం మీద ఉన్నది ఈరోజు మాట్లాడచ్చు కానీ తట్టుకోలేని శక్తిని అయితే లేవు ఈరోజు చెప్తున్నాను బషీరాబాద్ అనేది జిల్లాకు నైరుతి ప్రాంతం ఉన్నటువంటి పవర్ఫుల్ ప్లేస్ ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇక్కడ నుండి చెప్తున్నాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈసారి తాండూరులో ఎమ్మెల్యే అవుతాడు తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇది ఎలాంటి సందేహం లేదు ఇక మీరు మీరు చిట్కలు కొడతారా గల్లలు ఎగిరేస్తారా మందిని కొడతారా మీ ఇష్టం మేము ప్రజలకు పోదాం అనుకుంటున్నాము ప్రజలనే మాట్లాడతాం తప్ప మీరు రెట్టలు ఎక్కించేసి కాలర్లు ఎగిరేసి డాగులేసి బెదిరించి వ్యాపార పనులు మనవి కావు మేము చేయము చేయలేక కాదు చేయదు అట్లా చేసుకోవాలంటే వేదికలున్నాయి దాంట్లో చూసుకుందాము కాబట్టి మళ్ళీ ఒకసారి మీడియా ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి యువకులారా మనం ఆశించినటువంటి రాజకీయాలు ఇవి కావు గత ఎలక్షన్లో చాలా మంది యువకులు నాతో పాటు ముఖ్యంగా ఇంగ్లీష్ పేరు మీద కొన్ని వేల మంది యువకులు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని యువకులు రాజకీయాలకు రావాలనేది అయితే సిద్ధాంతంతో మనం నడిచినామో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే చివరి అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా బసిరాబాద్ మండల ప్రజలందరికీ చెప్తా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు నిన్న ఒక మాట చెప్పారు
ఇప్పటి నుండి ఎలక్షన్ వరకు ప్రతి ఊరికి 50 లక్షల రూపాయల ఫండ్ ఇస్తానన్నాడు ఆఫీషియల్ గా చెప్పిండు అంత మంది ముందరే చెప్పిండు దయచేసి ఇక్కడ నేను యోగులకు గాని అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాను లెక్క పెట్టుకోండి ఈ రోజు నుండి ఎలక్షన్ వరకు 50 లక్షల రూపాయలు ప్రతి విలేజ్ గానికి ఇయ్యకపోతే మనం ఆరోగ్యలేదు ధన్యవాదాలు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।